हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ई रोज टॉपिक वेपे मन की प्रोफेसर जयशंकर तेलंगाना स्टेट एग्रीकल्चर वाले मन को अपडेट इच्छा। सो दाख संबंधी डीटेल मन चुदा। सो इंका मन चैनल कहीं सब्सक्राइब चुस्क सब्सक्राइब चुस्को। सो इकोचेपे मन की टीएस पॉलीसेट की संबंधी एग्जाम अच्छे कंप्लीट अलग रिजल्ट डिक्लेर्सर कदा इपड़े मन की कौनसिंग डेट्स अने रिजर मन के रैंक वाले की ए डेट ए टाइम मन की जरूरत डीटेल नोटिफिकेशन रिलीज़ अलग मन की एलिजिबिलिटी क्राइटेरिया अनेम उ नेक्स्ट वे मन की डॉक्यूमेंट्स अनेकाले डीटेल नोटिफिकेशन रिलीज़। सो ऑफिशियल साइट लोकी वेल्लिन तर्वात मन की इकड़े और लिंक प्रोवाइड लिंक मैद क्लिक मन की ऑफिशियल नोटिफिकेशन डाउनलोड होती। सो काउंसलिंग शेड्यूल फॉर एडमिशन इनटू वेरियस डिप्लोमा कोर्सेस पीजेटीएसयू फॉर 2021-2022 अच्छे नोटिफिकेशन रिलीज़। सो दिन मैं क्लिक मैं डाउनलोड होती। सो इपड़े चूपा। सो ई नोटिफिकेशन वेपड़े मन की निन्नते अपडेट निवनिंग नईटे सो नेक्स्ट वेपड़ी ऑफिशियल वेबसाइटे मनकते सैंडार। नेक्स्ट वेपड़े मन की इकडे की डे टू डे टाइम कैटगरी पॉलिसी रैंक मन की टेबल्ला मन की ए रैंक वाल की ए डेट अंड स्लाटे जरूरत चपार। सो इवन वेपड़कते मन की यूनिवर्सिटी ऑडिटोरियम पीजेटीएसयू कैंपस राजेंद्र नगर अच्छे मन प्रोवाइड्स। सो अंत वेन मन की अड़क कौनसिंग स्टार्ट अगर जरूता है। नेक्स्ट वेपड़ की मन की 30/9/2021 मन की 18/9/2021 वरक मन की काउंसलिंग डेट्स फिक्स। सो 30/9/2021 टू शिफ्ट्स प्रोवाइड मॉर्निंग शिफ्ट ईवनिंग शिफ्ट अने 9/32 मन की स्टार्ट होती। सो अदेपड़क मन की 8/3025 ర్యాంక్ అయితే ఉంటుంది కదా వాళ్ళకైతే మాత్రం 9:30 కి అయితే మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది। నెక్స్ట్ మనకి 2 pm కి అయితే మాత్రం 3069-4507 ర్యాంక్ వాళ్ళకైతే మాత్రం 13 అయితే మాత్రం కంప్లీట్ అయిపోతాయి వాళ్ళ కౌన్సిలింగ్స్ అనేవి। నెక్స్ట్ వచ్చేబడి 14/9/2021 అయితే మాత్రం మనకి మార్నింగ్ 9:30 కి అయితే 4511-6575 ర్యాంక్ వాళ్ళకైతే మార్నింగ్ షిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు। అలాగే మనకి ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేపాటికైతే మాత్రం మనకి 6593-8482 ర్యాంక్ వాళ్ళకైతే మాత్రం మనకి ఈవినింగ్ 2 కి అయితే మనకి స్టార్ట్ అయితే చేస్తారు కౌన్సిలింగ్ అనేది। సో ఇదైతే మాత్రం ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఉంచుకోండి ఎందుకంటే మనకి ఏ ర్యాంక్ వాళ్ళకి ఎప్పుడెప్పుడు అనేది అయితే మాత్రం పూర్తి డీటెయిల్స్ దీంట్లోనే ఉన్నాయి। సో మనకి 8 నుంచి ర్యాంక్ 8 టు 22,979 ర్యాంక్ వాళ్ళ వరకైతే మాత్రం మనకి ఈ డేస్లో ప్రొవైడ్ చేశారు। నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఎలిజిబుల్ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది అయితే చూద్దాము। సో 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మాత్రం తీసుకుని ఉంచుకోమంటున్నారు। సో అలాగే మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఒక ఫోల్డర్లో అయితే మాత్రం పెట్టేసుకుని ఉంచుకోండి మనకి 2 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అలాగే మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మాత్రం ఒక ఫోల్డర్లో ఉంచుకుంటే మనకి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది ఏది మర్చిపోకుండా ఉంటాము। సో డౌన్లోడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు। సో మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేసాం కదా దాన్ని అయితే మాత్రం ప్రింట్అవుట్ తీసుకుని మన ఇదైతే ఉంచుకోండి। నెక్స్ట్ వచ్చేపాటికి ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్. నెక్స్ట్ మనకి పాలసీ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా ర్యాంక్ కార్డ్ అలాగే మనకి దానికి సంబంధించిన హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి। నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th అన్నారు అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మాత్రం స్టడీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళండి। నెక్స్ట్ నాన్ మున్సిపాలిటీ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అన్నారు। నెక్స్ట్ పీసీ అయితే మాత్రం తీసుకువెళ్ళాలి ఏదైతే 10th అయినా పర్లేదు 12th అయినా పర్లేదు రెండు తీసుకెళ్ళినా మాత్రం మనకి ప్రాబ్లం అయితే ఏముండదు। నెక్స్ట్ వచ్చేప్పటికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్నారు। నెక్స్ట్ మనకి కేటగిరీ సర్టిఫికేట్ అయితే మాత్రం తీసుకెళ్ళాలి। నెక్స్ట్ వచ్చేప్పటి మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక ఉంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మాత్రం తీసుకెళ్ళండి లేకపోతే కనుక మనం ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే మన వీడియోలో అయితే చేసాము। సో అదైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వితిన్ 15-20 డేస్లో అయితే మాత్రం మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది। తర్వాత మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సర్టిఫికేట్ అయితే మాత్రం తీసుకువెళ్ళాలి। సో ఇక్కడ వచ్చేపాటికి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021 అని అయితే ఇచ్చారు। నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే ఉంటే అదైతే మాత్రం తీసుకువెళ్ళాలి। నెక్స్ట్ మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన టోటల్గా 4 ఫామ్స్ అయితే మాత్రం మనకి అఫీషియల్ సైట్లో అయితే మాత్రం ఉన్నవి అవి మనం ఎలా అయితే ఫిల్ చేసుకోవాలనేది అయితే ఒకసారి ఫిల్ చేసుకున్న తర్వాత దాని కాపీస్ అయితే మాత్రం తీసుకువెళ్ళాలి।
అది స్పోర్ట్స్ కోటా వాళ్ళకి వచ్చేపాటికి. నెక్స్ట్ మనకి ఎలా అయితే మాత్రం సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుందంటే, మనకి ఫర్ సపోజ్ ఇద్దరికి కూడా 120 మార్క్స్ కనుక వచ్చినాయి అనుకోండి, సో బయాలజీలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో ఫస్ట్ వాళ్ళకైతే మాత్రం సీట్ ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా కేటగిరీ ప్రయారిటీ వైజ్గా అయితే మాత్రం మార్క్స్ అనేవి అయితే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకోటి ఏంటంటే, మనకి టోటల్గా మనకి పాలిసెట్లో వచ్చిన మార్క్సే మనకైతే మాత్రం కన్సిడర్ చేస్తారు. ఇది కూడా ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ అయితే మాత్రం చూడరు. నెక్స్ట్ మనకి ఏదైతే మనకి ఎస్ఎస్సిలో మనకి హాల్ టికెట్ అయితే ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ వైజ్గా ఒక నార్మలైజేషన్ ప్రాసెస్లో వాళ్ళు అయితే మాత్రం సాల్వ్ చేసి అదైతే మాత్రం మనకి ప్రొవైడ్ చేస్తారు సీట్ అనేది. అప్పుడు కూడా ఇంకా సాల్వ్ అవ్వకపోతే మాత్రం మనకి ఏదైతే మనకి హయ్యర్ పర్సంటేజ్ అయితే ఉంటుంది కదా మనకి ప్రీవియస్ ఇయర్స్లో, సో దాన్ని బట్టి కూడా మనకు క్వాలిఫై అయితే చేస్తారని చెప్తున్నారు. అది వచ్చేపాటి ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి ఫీ అనేది ఎలా అయితే ఉంటుందో అనేది అయితే చూద్దాము. సో ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే మనకి, సో ఏవైతే మనకి యూనివర్సిటీ పాలిటెక్నిక్స్ అయితే ఉండే కదా, దాంట్లో కనుక మనకి అడ్మిషన్ కనుక వస్తే మనకి 13,930 రూపీస్ అయితే మాత్రం ఫస్ట్ సెమిస్టర్కి ఛార్జ్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి అఫిలియేట్ కాలేజెస్ అయితే ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన ఫీజు అయితే 19,140 రూపీస్ అయితే మాత్రం వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి ఎవరైనా సరే మనకి సీట్ కనుక వద్దనుకుంటే మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత మనం ఫీ అయితే మాత్రం పే చేస్తాం కదా, దాంట్లో 1,000 రూపీస్ అయితే మాత్రం డిటెక్ట్ అయితే చేసి మిగిలిన రీఫండ్ అయితే ఇస్తా అంటున్నారు బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ ది అడ్మిషన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేపాటికి ఆఫ్టర్ అయినా సరే మనకి 1,000 రూపీస్ అయితే మాత్రం డిటెక్ట్ అయితే చేస్తా అంటున్నారు. మరి ఇంకా అది రీఫండ్ ఇస్తారా ఇవ్వలేదా ఎవరా అనేది అయితే మాత్రం మనకి ఇంకా ఎక్కడైతే చెప్పలేదు. సో బిఫోర్ అయితే మాత్రం మనం ఏదన్నా ఇంకా ఎక్స్ట్రా ఫీ అనేది పే చేస్తే మాత్రం రీఫండ్ అయితే ఇస్తానని చెప్తున్నారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం కొన్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీంట్లో వచ్చేవాడికి మెయిన్గా ఏమని చెప్తున్నారంటే, మనకి ఏదైతే మనకి ఈడబ్ల్యూఎస్ అలాగే బీసీ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి కదా, అవి అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ బిగా అయితే తీసుకువెళ్ళాలి. అలాగే మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కనుక తీసుకువెళ్ళకపోతే మాత్రం మనం రిజెక్ట్ అయితే చేస్తా అని చెప్తున్నారు. అలాగే మనకి ఇంకా చాలా పాయింట్స్ అయితే మాత్రం ఇక్కడైతే మెన్షన్ చేశారు, ఒకసారి అయితే మాత్రం కేర్ఫుల్గా అయితే చదువుకోండి, చదివిన తర్వాత ఒకసారి ఫర్దర్గా అయితే మాత్రం ప్రొసీడ్ అవుతామండి. సో మార్నింగ్ అయితే మాత్రం 9:30 అన్నారు కదా, సో బిఫోర్ 9:30 అయితే మాత్రం మనం కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోవాలి. అక్కడ కూర్చుంటే మనకి మన ర్యాంక్ వైజ్కి అయితే మాత్రం వాళ్ళు అయితే మాత్రం పిలుస్తారు. సో ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.